శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయా అంటే అవుననే సంకేతాలు ఇచ్చారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి స్వామివారి ఆర్జిత సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. కోవిడ్ మహమ్మారి కారణంగా తిరుమలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది మార్చి 18వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. గతేడాది డిసెంబర్ మాసంలో సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం సేవలను పునరుద్ధరించినా వాటిని ఏకంతంగానే నిర్వహిస్తూ వచ్చింది. భక్తులు ఆన్లైన్ ద్వారా ఈ సేవలు వీక్షించే అవకాశం కల్పించింది. శ్రీవారి ఆర్జిత సేవలను ఈ ఏడాది ఉగాది నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని భావించిన టీటీడీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా మరోసారి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉండటంతో తిరిగి వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయాలని యోచిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా గైడ్ లైన్స్ కూడా రూపొందించే పనిలో టీటీడీ యంత్రాంగం నిమగ్నమైంది.